already packing. Come with me. I'm not really as. So, good morning, friends. Welcome to my channel. This is my first vlog. Currently, I am in Singapore. So, Singapore is exploring the area of CNT and the big chop. This is a vlog. So, heroes are going to Changi Airport, Singapore Airport. This is the explorer and airport. But in the airport, there are some attractions. So, attractions are the same. So, till then, keep waiting, guys. So, almost 3 metros. So, train is Sunday. And the time almost Google Maps 1 hour and let's see. Serangon Kali, Serangon into circle line Matconi, Valiakan and Chinko line Matkoli. Let's see. So, put the train in Kishano, think two stops to the ASL, Malakan circle line and this college, circle line and Chi, Mali, think of blue line and put it at the later. Sudam, let's go. So finally, bro, circle line is the edge. Now, entire restaurant is joined. Look, sorry. So, Malli, put third metro on Mata. Third line ki change out almost in 15-20 minutes to airport ki reach hai. Airport ante nenu ekkadko travel chesinatundi COVID situation. And mem boyeda akada em cheyadaniki anedi meer mundu mundu chustam. About to leave, already packing. Come with me, I'm not really asking. We'll get away to a place where we don't know. About to see the world in action. What we can be, life with no distractions. We'll get away, this is what we waited for. Changi Jewel kelal memo. Changi Jewel ante intente danlo activities unte anamata. So ikkada meer chusinarante this is Singapore Airport. Changi Airport antaru anamata. Adi raagane entry lo starbucks aitundi. So now we are heading towards Jewel. Safe.
టికెట్ ఎంట్రీ అనేది క్యూఆర్ కోడ్ ఉంటుంది, అదేం లేదు, క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి స్కాన్ చేసి ఇలా వస్తుంది అన్నమాట లొకేషన్, జ్యువెల్ చాంగి ఎయిర్పోర్ట్ మాల్. సో దాన్ని చెక్ ఇన్ కొట్టాలి, చెక్ ఇన్ కొట్టగానే మనకి డేట్ టైం అన్నీ వస్తాయి అన్నమాట. గోయింగ్ ఎంట్రీ. సో ఎంట్రీ అయితే అయినాము ఆల్రెడీ. మీరు ఏం మాల్లో ఏం యాక్టివిటీస్ ఉంటాయి అనేది ఇంకా చూడాలి, మేము కూడా వెళ్ళి. ఇదైతే ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను నేను. సింగపూర్కి వచ్చిన తర్వాత మాత్రం నేను ఇంతవరకు అయితే ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు. అంటే జనవరిలో వచ్చాను, సో అప్పటి నుంచి ఈ COVID-19 లాక్డౌన్ అయితే ఉండే. సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేసాను, కొంచెం అట్రాక్షన్స్ అన్నీ రిలీజ్ చేసినారు. సో వై నాట్ వి స్టార్ట్ విత్ సింగపూర్ ఎయిర్పోర్ట్ అని ఫస్ట్ ఎక్స్ప్లోర్ డెస్టినేషన్. సో ఇది చూసినారంటే స్కై ట్రైన్ పోతుంది చూడండి, చిన్న బుద్ధి భలే ఉంది అసలు. సో ఇది మనకి ముందు కూడా కనిపిస్తుంది చూద్దాం. సో చూసినారంటే స్కై ట్రైన్ ముందైతే ఒక సర్ప్రైజ్ ఉంది, ఒకసారి అలా క్విక్ క్లిక్ చూడండి, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓ మై గాడ్, రాగానే మనకి ఒక సర్ప్రైజ్ అయితే అదృష్టం ఇచ్చింది అన్నమాట. తెలిసి వాట్ ఇస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. ఓ మై గాడ్, కమ్ విత్ మీ, ఐ'మ్ నాట్ రియల్లీ ఆస్కింగ్, విల్ గెట్ అవే. ఫ్రెండ్స్ మొత్తానికి మేమైతే పైకి వచ్చేసినాము. సో ఇక్కడ పైకి వచ్చేసిన తర్వాత ఫస్ట్ యాక్టివిటీ మేము వెళ్ళబోయేది కెనోపీ బ్రిడ్జ్ అనమాట. ఆ కెనోపీ బ్రిడ్జ్ ఎలా ఉంటుంది అంటే మొత్తం కింద మాత్రం కొంచెం మనకి మిర్రర్ మీద ఉండి అది ట్రాన్స్పరెంట్ ఉంటుంది అనమాట. సో ఇంతకుముందు మీకు చూపించిన కదా అది కెనోపీ బ్రిడ్జ్, అది వెళ్ళబోతున్నామని. సో అది ఇప్పుడు ఎంట్రీ వెళ్తున్నా. సో ఇది మనకి టికెట్ లైన్ అనమాట. సో అలా వెళ్ళి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది, ఆ వాటర్ఫాల్ ఉంది కదా అక్కడ మనకి స్టార్ట్ అయిపోతుంది బ్రిడ్జ్. సో అక్కడ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇది మనకు వచ్చేసి వాటర్ ఫాల్ అండ్ ఇది వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్. సో ఎక్కాలంటే మాత్రం బయట ఉంది, మా బ్రో అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసాడు వాకింగ్. సో నేను కూడా వాకింగ్ స్టార్ట్ చేస్తాను, ఇంకా చూపించుకుంటే మై కాల్ కొంచెం బ్యాగ్ ఉంది, కాళ్ళు అయితే వణుకుతున్నాయి. ఓ బ్రో చూసానంటే చిన్న కనిపిస్తున్నది నా గురువు చెప్పాలి మొత్తం ట్రాన్స్ఫర్ పార్క్ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చూసారంటే కోవిడ్ సిచ్యువేషన్లో కూడా మీకు ఎంత రష్ ఉందో చూడండి, అట్రాక్షన్స్ అనేవి చాలా ఉన్నాయి ఇక్కడ. వే అయితే అక్కడ ఉంది ఎంట్రీ, యా ఎంట్రీ పైన ఎంట్రీ హియర్ ఇస్ ఎంట్రీ. సో ఇంతకుముందు చూపిస్తాం కదా, ఇదైతే ఆఫ్లైన్ టికెట్ ఇంకా ఉంటారు, ఇదైతే మేమైతే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నాము.
అదేంటంటే బండిల్ ప్యాక్ ఒక 5 యాక్టివిటీస్కి $38 సంథింగ్. సో బండిల్ ప్యాక్లో ఏంటంటే ఏం లేదంటే ఒక 4-5 యాక్టివిటీస్ అయితే కంబైన్గా అలా బండిల్ ప్యాక్స్ ఏం పెట్టినాను. ఒక బండిల్ ప్యాక్ 1, 2, 3, 4 కూడా ఉంది. సో అంటే నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది పెరుగుతూ ఉంటుంది, 2, 3, 4, 5 అలా. సారీ ఓన్లీ 4 వరకే ఉన్నాయి. సో మేము తీసుకున్నది బండిల్ ప్యాక్ 2. ఎంత కొంత చెట్లు ఉన్నాయో ఇదైతే నాకు నార్మల్గా ఒక గార్డెన్ లాగా అయితే ఉంది. అంటే మన మన సరౌండింగ్స్లో పార్క్ ఎలా ఉంటుందో ఆ పార్క్ లాగా అయితే ఉంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయో. ఇది ఒక ఎయిర్పోర్ట్లో ఒక క్యూబ్లో ఇలా కట్టేసినారు మొత్తం. ఇదంతా ఒక క్యూబ్, ఒక పైన చూసినారంటే మొత్తం క్యూబ్లో ఎన్ని చెట్లు అయితే నేను ఎప్పుడు చూడలేదు. సో నౌ వీఆర్ గోయింగ్ టు కెనాపి పార్క్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి 12:09 అయితే అయింది. మీరు చూడొచ్చు మొత్తం ఇక్కడ ఎలా ఉందంటే క్లైమేట్ మొత్తం నైట్ అయిపోయినట్టుంది. లైటింగ్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో ఇప్పుడైతే మేము కెనాపి పార్క్ అయితే ఎంట్రీ అవుతున్నాము. చాలా పెద్ద ఉంది కెనాపి పార్క్. సో మనకి ఎంట్రీ అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా పెద్ద లైన్ ఉంది. చిన్న చిన్నపిల్లలకి ఒక జారుడు బండ ఉంది మన స్కేటింగ్ అనమాట, చూసారా? చిన్నపిల్లలకి అండ్ పైన నుంచి అక్కడ జారుతుంది. ఇక్కడికి వచ్చేసరికి డిజ్నీ డిస్కవరీ స్లైడ్స్ అంట, చిన్నపిల్లలు మాత్రం చాలా బాగా. సో మనమైతే చిన్నపిల్లలం కాదు. సో విల్ హెడ్ టువర్డ్స్ నెట్ యాక్టివిటీ నెక్స్ట్ కదండి, నెట్ యాక్టివిటీ. ఇక్కడ చిన్న మనకి ఓపెన్ గార్డెన్ కూడా పెట్టినారు. అంటే మనం మన ఇంటి దగ్గర పార్క్ దగ్గరికి ఎలా వెళ్తామో సేమ్ ఇంతకుముందు చెప్పిన కదా, అలానే ఇక్కడ పార్క్ కూడా పెట్టినారు. బాప్రే ఎలా కట్టారేమో నాకైతే అర్థం కావట్లేదు. ఆల్మోస్ట్ మేము టాప్ లెవెల్లో ఉన్నాం. మీరు చూసుకుంటున్నట్టయితే మీరు పక్కన వాటర్ఫాల్ వస్తుంది అండ్ ఇదైతే మేము టాప్ లెవెల్లో ఉన్నాం, ఇది చూసుకోవచ్చు. సో అక్కడ చూడొచ్చేది వాటర్ఫాల్. మన కింద ఫ్లోర్స్ అనిపిస్తూ ఉంటాయి. సో అక్కడ చూసానంటే జనాలు ఉన్నారు కదా, అది లోవర్స్ గ్రౌండ్ ఫ్లోర్. ఇంకా మీకు అండర్నీట్ కూడా ఉంది. సో ఇది ఇది చూడండి, ఈ టాప్ ఫ్లోర్లో గార్డెన్ సిస్టమ్ అనేది పెట్టారు. అండ్ జస్ట్ లైక్ ఎ పార్క్ ద వే అయితే సూపర్ ఉంది. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తుంది, ఏ మ్యూజిక్ అది నాకైతే వినబడట్లేదు, ఆ సాంగ్ కూడా అర్థం కావట్లేదు. అండ్ ఇందులో నుంచి నేను ఎక్కువ వస్తుంది అనమాట, చూడొచ్చు లోపల సాంగ్ వస్తుంది. అదరికేం రావట్లేదు. సో ఇది స్కైనెట్ వాకింగ్ అనమాట, మీరు చూడొచ్చు ఇది నెట్ ఆల్ ఓవర్. అండ్ ఇక్కడ మధ్యలో కూడా ఉంది. సో ఇది ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. మనకు ఆల్రెడీ చూడ చాలామంది పైన ఉన్నారు, మనం కూడా వెళ్దాం. లెట్స్ గో ఎంజాయ్. అంటే స్కేరీ ఉన్న వాళ్ళైతే ఈ ప్లేస్కి అయితే రావద్దు. ఓ మై గాడ్ చూడండి. అండ్ మీకు ముందైతే అక్కడ కనిపిస్తూ ఉంటుంది అది మొత్తం మాల్ అయితే ఎంట్రీ షాప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో సూపర్ థ్రిల్లింగ్ ఉంది ఫ్రెండ్స్, నిజంగా చాలా థ్రిల్లింగ్ ఉంది. ఓ మై గాడ్ చూడొచ్చు ఇప్పుడు షేక్ అవుతుంది ఇదిగోండి. మీకు ఇది గోప్రోలో స్టెబిలైజేషన్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు తెలియట్లేదు, కానీ ఇది మాత్రం సూపర్ థ్రిల్లింగ్ ఉంది. మా బ్రోస్ అక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. సో మీరు చూడొచ్చు మా
చెప్పలో నుంచి ఏమైనా డస్ట్ ఉంటే వాళ్ళ పైన పడుతుందేమో చూడవచ్చు. అందరు వెళ్తున్నారు కింద. సో ఇది మన నెట్స్ చూడొచ్చు. కింద రెస్టారెంట్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి. కింద అయితే ఇదైతే సీటింగ్ ఉంది మొత్తం డౌన్, చాలా కిందకి ఉంది. సో హైట్స్ ఉన్న వాళ్ళు అయితే ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ఇదైతే. థ్యాంక్ యూ.